గెలవడం. ఇకపోతే ఛత్తీస్గఢ్ అయితే ఇక దారుణమైనటువంటి అంశం. అసలు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టుల కారణంగా గెలిచింది కాంగ్రెస్ క్రిందటిసారి. గిరిజన ప్రాంతాల్లో అంతకుముందు నేను ఛత్తీస్గఢ్కి 4-5 సార్లు వెళ్ళాను. టీవీ 9లో ఉన్నప్పుడు ఏదైనా బాంబు బ్లాస్ట్లు జరిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు, ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వెళ్ళేవాడిని. ఛత్తీస్గఢ్ చాలా సార్లు వెళ్ళాను. వసతులు చాలా తక్కువ ఉంటాయి, కానీ చక్కటి గిరిజన కల్చర్ ఉంటుంది. ఒక పల్లెటూరులో మొత్తం లైన్లో సిస్టమేటిక్ ఇల్లు, ప్రతి ఇంటి పక్కన పెరడు, నీట్గా చెట్లు మెయింటైన్ చేస్తూ, ఊరు చివరన గేదెల పాకలు, ఊరు చివరన మేకల పాకలు, ఊరు చివరన కోళ్ల పాకలు, ఒక చక్కటి గిరిజన సంస్కృతి ఉంది అక్కడ. అలాంటి గిరిజనులకి ఈ మావోయిస్టులతో పెంట. వీళ్ళు బద్దాకు వచ్చి వాళ్ళకి అన్నం పెట్టమంటాం, డబ్బులు అడగటం, ఇది చేస్తారు. వాళ్ళు అది ఇస్తే కనుక పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, జైళ్ళలో పెట్టడం. అలాగే కాంగ్రెస్ వాళ్ళ హయాంలో నరకం అనుభవించి రమణ్ సింగ్ దగ్గరకు వచ్చారు. రమణ్ సింగ్ ఆ టైంలో ఇలాంటి బాధితులు అంటే మావోయిస్టులు కొంతమందిని చంపేశారు, వీళ్ళందరినీ కలిపి ఒక సంస్థ ఏర్పాటు చేసి ఏకంగా మావోయిస్టుల్ని తరిమి కొట్టిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం బిగిన్ చేసి, ప్లస్ గిరిజన ప్రాంతాలకు ఆహారం ఏర్పాటు చేశాడు. అదేది సల్వాజుడు అనే ఒక సంస్థ.